జనాలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అరవై ఒక్క హామీలు నెరవేరుస్తలేరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటలేరు అని పబ్లిక్ పర్షన్ నుండి ఎమ్మెల్యేలను అడుగుతుంటే మనకు గానొస్తుంది కానీ అసలు ఆ పార్టీల మినిస్టర్ పదవి మీద ఆశ పెట్టుకున్న వాళ్ళ గోసనే పెద్దగా బయటికి తెలుస్తలేదట మాకే ఇస్తా అన్న మంత్రి పదవి ఇయ్యక క్యాబినెట్ వెంచక ఇగో ఆగో అనుకుంటా పది నెలల సంధి వెయిటింగ్ చేయిస్తు ఇంకా మీ హామీల ముచ్చటనా అన్నట్టే ఉన్నారట కొందరు సీనియర్ లీడర్లు మరి ఏడాది దగ్గరకు వస్తున్నా ఎందుకు మంత్రివర్గ విస్తరణ ముంగట పడతలేదు అనంటే కేబినెట్ విస్తరణ కాన్సెప్ట్ ముంగట్కి మూడు అడుగులు వేస్తేకి ఏడు అడుగులు వేస్తున్నాంటే ఉన్నదిగా మంత్రివర్గాన్ని వెంచుతారు పెంచుతారు ఇక మేము అంత మంత్రులమైపోతామని ప్రమాణ స్వీకారం కూడా ప్రాక్టీస్ చేసి పెట్టుకొని కొత్త బట్టల కొలతలిచ్చి మరీ తయారు కాంగ్రెస్ లీడర్లకు కళ్ళు కాయలు కాస్తున్నాయి కానీ ఆ స్వీట్ అయితే ఇంత ఇంత లేట్ అయితేనే ఉంది పాపం ఈ కొత్త సర్కార్ కొలుది పది నెలలు అవుతున్నది ఇప్పటిదాకా పురాగా మంత్రివర్గమే నిండలేదు ప్రమాణ స్వీకరణ సీఎం రేవంత్ తో పాటుగా పదకొండు మంది మంత్రులు ఈ మానంది అయితే ఇంకా అన్ని చూసుకొని కేబినెట్ లో కొత్త తీసుకుంటామని అంటే సీనియర్ ఎమ్మెల్యేలు కూడా సరే తీయని ఊకున్నారు ఇంకా ెట్ లో ఆరుగురికి జాగుండే వర్గాలు ఆశలు పెట్టుకున్న లిస్టు ఇంత ఇంత పెరుగుతూనే ఉన్నది మీదికెళ్లి మంత్రి వర్గాన్ని ముచ్చట మీద ఆరు నెలల సంధి జోరుగా లీకులు వస్తున్నాయి అట్లా మరీ ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి సార్ ఢిల్లీ విమానం ఎక్కి వచ్చినప్పుడల్లా గాలి మోటార్ దిగుడే లేటు కేబినెట్ ముచ్చటనే ఇంకా అనుకుంటే మస్తు సార్ల ప్రసారాన్ని నడిచింది కానీ ఇప్పటిదాకా సీఎం సార్ ఇరవై ఐదు సార్లు ఢిల్లీ వచ్చి విమానాలు ఎక్కి దిగిండి గానీ కొత్త ఒక్క మంత్రి కూడా కొల్వెక్కలే పోయినేడాది డిసెంబర్ లో కాంగ్రెస్ పవర్ లకి వచ్చి ప్రజాపాలన చాలుగానే కేబినెట్ విస్తరణకు సంక్రాంతి మూర్తం అన్నారు అయితే ఇంకా ఉగాది కొత్త పంచాంగము సరికొత్త అన్నారు ఎనక చీరి చెవిత అన్నారు కానీ మంత్రి పోస్టుల మీద కొత్తగా చెన పడ్డదైతే లేదు ఇక మొన్న అప్పటికి అసలు శుభవార్త అని అన్నారు ఆఖరికి దీపాలు కూడా దగ్గర పడ్డది కానీ క్యాబినెట్ విస్తరణ మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళు గాలి అవే ఉన్నది ఇక ఈ నడమైన హర్యానా జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్ల ముందుగానే మంత్రివర్గ విస్తరణ మస్తుకు మోస్ట్ ప్రసారాన్ని నడిచింది ఆ ఓట్ల పండు గడిసిపోయి కొత్త సర్కార్ కూడా కొలు తీర్ని ఇక ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల నోటిఫికేషన్ కూడా వచ్చింది దాంతో ఎన్నికలకు ముందుగానే మంత్రివర్గ విస్తరణ ఉంటదని ఆశలు పెట్టుకున్నారు అంతా కానీ లేటెస్ట్ గా హైకమాండ్ ఆర్డర్ ఆర్డర్లు అందరూ సాకారట ఇప్పటికే హర్యానా ఎలక్షన్ల దెబ్బతిన్న కాంగ్రెస్ మహారాష్ట్ర ఎన్నికల మీద ఫోకస్ పెట్టింది ఎట్టి పరిస్థితులు అయినా బీజేపీకి ఛాన్స్ ఇయొద్దు కఠిన దీక్షతో ముందుకు పోతుందట అందుకే అధిష్టానంలో ఉన్న పెద్దలంతా మహారాష్ట్ర ఎన్నికల మీదనే మొత్తం నజర్ పెట్టిరు అందుకే ఇప్పుడప్పుడే మంత్రివర్గ విస్తరణ మీద మాటలు వద్దు అని అధిష్టానం గుది సొంటి ముచ్చట ముంగటేసిందని టాకు దాంతో కేబినెట్ పెంచే కార్యానికి మళ్ళా వారాల కొద్ది వాయిదా అయితే ఇక ఇక అదొక్కటే కాకుండా తెలంగాణకు పక్క పంటే ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర ఇప్పట్ల మంత్రివర్గ విస్తరణ చేస్తే మంత్రి పోస్టు మీద మస్తు ఆశలు పెట్టుకున్న చాలా మందికి ఛాన్స్ దక్కకపోవచ్చు దాంతో ఆళ్ళు నారాజైతే ఆ పంచాయతీ ఆయన బీజేపీకి అస్త్రం లెక్క మారచ్చు అన్న ఆలోచన కూడా చేసి పోస్ట్ పోన్ చేసినట్టు ఈయన వస్తున్నది ఇగో ఇట్లా మొత్తానికి మోకరాక వస్తాదనుకున్న మంత్రి పదవి దక్కక చూస్తుంటే పది నెలల పాలన అయిపోయే వరకల్లా అయ్యన దక్కదో మినిస్ట్రీ అని ఆశలు పెట్టుకున్న లీడర్లు ఆగం పాపం